తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ధైర్యం ఆత్మస్థైర్యం నింపడానికి మీ ఆడపడుచగా మీ ఇంటికి కార్యకర్తలకు అండగా పేరుతో కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలుగుదేశం పార్టీ తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి పిల్లి సత్యనారాయణమూర్తి పేర్కొన్నారు తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం గురుపూడి గ్రామంలోని తెలుగుదేశం పార్టీ నాయకులను కార్యకర్తలను కలిసి వారితో ఇష్టాగోష్టిగా మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి దన్నుగా ఉన్న కార్యకర్తలను కూడా కలుసుకునే విధంగా ఈ కార్యక్రమం చేస్తున్నామన్నారు కార్యకర్తలకు నాయకులకు ఏదైనా కష్టం వస్తే వారికి అండగా ఉంటామని చెప్పేందుకే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ బుంగా సింహాద్రి మాజీ ఎంపీపీ గొల్లపల్లి శ్రీనివాస్ మహేష్ కొండ టీడీపీ బీసీసెల్ రాష్ట కార్యనిర్వాహక కార్యదర్శి విత్తనాల గోపాల్ కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గ యువత ప్రధాన కార్యదర్శి గండి వెంకటేశ్వరరావు అప్పనపల్లి ఉమామహేశ్వరరావు ఓలేటి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ సైనికుల లాగా ఈ నియోజకవర్గంలో ఉన్న నలభై తొమ్మిది గ్రామాలు మూడు వందల రోజులు తొంభై రోజులు మూడు నెలలు తిరగాలని పెట్టుకున్నాం ఇప్పటికి దగ్గర దగ్గర ఇరవై రోజులు అయింది బహుశా ముక్కోటి ఏకాదశి నాడు ప్రారంభించడం జరిగింది ఇది తొంభై రోజుల్లో పూర్తి కాకపోయినా ఎప్పటి వరకు ఉంటుందో అప్పటివరకు కూడా ఆఖర లెవెల్లో ఉన్న కార్యకర్తల దగ్గరికి వెళ్ళి మీరు నాకు ఐదు మూడు టర్ములు ఈ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో మేము పోటీ చేసినప్పుడు మూడు టర్ములు మీ కుటుంబ సభ్యులందరూ మాకు సహాయ సహకారాలు అందించి గెలుపు ఓటమితో సంబంధం లేకుండా గెలిచినప్పుడు మన శక్తుల ప్రయత్నించి అభివృద్ధి కార్యక్రమాలు మేము నియోజకవర్గంలో చేశాం ఇప్పుడు ఓటమి సంభవించినా మీకు ఏ విధమైన అభ్యంతరాలు కుటుంబ పరంగా కానీ పార్టీ పరంగా వచ్చినప్పుడు మేము ఉన్నాం అండగానే చెబుతూ ధైర్యం చెప్తూ ముందుకు దానివల్ల ప్రతి వారికి కూడా హ్యాపీ ఫీల్ అవుతా ఉన్నారు వాళ్ళ గురుపూడి ఈ పెద్ద గ్రామం వాళ్ళు ఇచ్చిన స్వాగతానికి కానీ ఈ మూడు మూడు టర్ములో ఈ పదిహేను సంవత్సరాలు వాళ్ళు చేసిన సేవా కార్యక్రమాలు కానీ ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి మా భార్యాభర్తలు ఇద్దరం కూడా రుణపడి ఉంటాం అలాగే తెలుగుదేశం పార్టీ కూడా రుణపడి ఉంటుంది ఎప్పుడు కూడా మంచి రోజులు వస్తాయి వచ్చినప్పుడు మళ్ళీ పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసుకుంటాం అమరావతి కానీ పోలవరం కానీ తప్పనిసరిగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి కట్టి తెలియని మేము మా కార్యకర్తలు సైనికులై సైనికుల నడిపించి